हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ఈ రోజు ఎంతో సింపుల్ గా అలానే ఎంతో టేస్టీగా నల్లేరు కాడలతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం। ఇవే నల్లేరు కాడలు। ఇవి పల్లెటూర్లో ఉండే వారికి బాగా తెలుస్తుంది, ఎందుకంటే పల్లెటూర్లో ఎక్కడ చూసినా ఇవి కనిపిస్తాయి। పొలాల్లో అలానే తాట్ చెట్లపైన కనిపిస్తూ ఉంటాయి। ఇవి తీగల్లా ఉంటాయండి। వీటిని ఎలా శుభ్రం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం। నల్లేరు కాడల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ వాటి పక్కన చూసారా పీచులా వస్తుంది, ఈ పీచుని తీసేయాలి। ఇలా పీచుని తొలగిస్తూ నల్లేరు కాడల్ని మనం శుభ్రం చేసుకోవాలి। ఈ నల్లేరు కాడల్ని శుభ్రం చేయడానికి ముందు చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవాలండి, లేకపోతే చేతులు బాగా దురదగా ఉంటాయి। అందుకని ముందుగా మనం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇవి శుభ్రం చేసుకోవడం స్టార్ట్ చేయాలి। చూసారు కదా, ఈ రకంగా మొత్తం నల్లేరు కాడల్ని తీసుకోవాలి। నల్లేరు కాడ ముక్కల్లో ఒక మూడు సార్లు నీళ్లు పోసుకొని బాగా కడుక్కోవాలి। స్టవ్ మీద ఒక పాన్ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం। ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండు మిరపకాయల్ని ఈ రకంగా గాట్లు పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం। ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకుందాం। వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుందాం। కరివేపాకు కొంచెం ఎక్కువగా తీసుకొని ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం। వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లోనికి తీసుకుందాం। ఇదే పాన్ లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నల్లేరు కాడ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం। దీనిపై లిడ్ పెట్టుకొని బాగా మగ్గించుకుందాం। ఈ రకంగా నల్లేరు కాడలు బాగా మగ్గిన తర్వాత ఒక ప్లేట్ లోనికి తీసుకుందాం। వీటిని చల్లారనిద్దాం। ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి, ఎండు మిరపకాయలు అలానే ధనియాలు వెల్లుల్లిపాయలు వీటన్నిటిని కూడా వేసుకొని ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకుందాం। అలానే రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం। ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో నల్లేరు ముక్కల్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం। ఈ రకంగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని మనం పచ్చళ్ళన్ని ఏ రకంగా అయితే పోపు వేసుకుంటామో అదే రకంగా పోపు వేసుకుందాం। నల్లేరు పచ్చడి రెడీ అయ్యిందండి। ఈ నల్లేరు తీగల్లో కాల్షియం, విటమిన్ సి, విటమిన్ బి అధికంగా ఉంటాయండి, కాబట్టి నల్లేరు తీగల్ని పచ్చడిలా కానీ కూరలా కానీ పులుసులా కానీ చేసుకొని తరచూ తినడం వల్ల ఎముకలకి దృఢత్వం పెరుగుతుంది,
ఈ పచ్చడి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.